లేదని చెప్పి బలవంతాన్ని అన్నాను. వేదికమీద కూర్చున్న వ్యక్తిలో నిజానికి చివరిలో కూర్చొని ఎవరెవరు ఏమేమి మాట్లాడతారు విందాము అని అనుకున్నాను. అయితే నేను ఎక్కువ మాట్లాడను, రాయాల్సిందంతా రాసినాం కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం కూడా అంత అనిపిస్తలేదు. అయితే ఒక రెండు సంగతులు చెప్తాను. ఒకటి, ఈ పోలీస్ యాక్షన్ గురించి ఒక సంగతి చెప్తా. రెండోది, ఈ వ్యాసాల గురించి ఒక సంగతి చెప్తా. ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడటం బాగుండదు. పోలీస్ యాక్షన్ గురించి గత 5-6 ఏళ్ల నుంచి అనేక సభలు, మంచి అకాడమిక్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. సంతోషం, డిస్కషన్ మొత్తం ఒక 3 అంశాల చుట్టూ తిరుగుతున్నది. ఒకటి, ఇది విమోచన అని. రెండవది, ఇది విలీనము అని. మూడవది, ఇది విద్రోహము అని. ఎన్ని మీటింగ్లు అబ్జర్వ్ చేసినా కూడా ఈ 3 అంశాల చుట్టే తిరుగుతుంది. 4వ అంశాన్ని హైలైట్ చేయటం కోసం నేను ఈ చిన్న పుస్తకాన్ని రాయటం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ప్రథమ సాక్షులు ఉన్నారో, ఎవరైతే విట్నెస్లు ఉన్నారో, వాళ్ళు చెప్పిన మౌఖిక చరిత్రలను రికార్డ్ చేయాలి అన్న ఉద్దేశంతో, వాళ్ళ ఓరల్ హిస్టరీస్ను డాక్యుమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ బుక్ రాయటం జరిగింది. ఈ బుక్ యొక్క సెంట్రల్ ఐడియా, సారాంశం ఏమిటంటే, ఆ 4వ అంశం ఏమిటంటే, పోలీస్ యాక్షన్ సందర్భంలో సైన్యం ప్రవేశించిన తర్వాత, ముఖ్యంగా కన్నడ మహారాష్ట్ర ప్రాంతాలలో ప్రవేశించిన తర్వాత, రజాకారులతోటి రాజకీయాలతోటి దేనితోటి సంబంధం లేని అమాయకమైనటువంటి ముస్లింలను సైన్యం ఏ రకంగా ఊచకోత ఊసింది, దాన్ని హైలైట్ చేయడం కోసం నేను ఈ బుక్ రాయటం జరిగింది. ఈ బుక్ యొక్క సెంట్రల్ పాయింట్ అది. ఎందుకు ఈ చర్చ, ఎందుకు ఇప్పుడు? గతంలో మదీనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చర్చ జరిగేటప్పుడు ఓ మిత్రుడు అన్నాడు, బైసా ఇప్పుడు ఆ గతము మానిపోయిన గాయాలను నువ్వు మళ్ళీ ఎందుకు గెలుపుతున్నావు, నువ్వు ఈ మాటలు మాట్లాడకు అని ముస్లింస్ అన్నారు, హిందువులు కూడా అన్నారు. అయితే ఈ పదే పదే విషయాలను నేను అనేక సందర్భాలలో ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, సైన్యం ఇట్లా ఎందుకు ప్రవర్తించింది? అప్పుడు నెహ్రూ వేసిన కమిటీ, సుందర్లాల్ మెహతా కమిటీ యొక్క రిపోర్టును చాలా కాలం పాటు సెంట్రల్ గవర్నమెంట్ తొక్కిపెట్టింది. అందులో సుమారుగా 1-2 లక్షల మంది అమాయకమైనటువంటి ముస్లింలను సైన్యం ఊచకోత ఊసింది, అన్యాయం చేసిండ్రు, అత్యాచారాలు చేసిండని పండిత్ సుందర్లాల్ మెహతా ఆ కమిటీ రిపోర్ట్ ఉన్నది. పండిత్ సుందర్లాల్ మెహతాను భారత చైనా సరిహద్దుల సమితి మీద కూడా కమిటీ వేయడం జరిగింది. అంత ఇంపార్టెంట్ రిపోర్టు ఎందుకు ఈతలికి రాలేదు అనేది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే ఈ సైన్యం యొక్క పాత్ర ఏమిటి, ఎందుకు చర్చించాలి ఇప్పుడు? ఇది అయిపోయిందా, ఇది గతమా అనుకున్నప్పుడు ఇది అయిపోలేదు. ఇప్పటికి కూడా భారతదేశంలో కాశ్మీర్లో, ఈశాన్య రాష్ట్రాలల్లో, ఛత్తీస్గఢ్లో సైన్యం ఏ రకంగా ప్రవర్తిస్తున్నది, ఆ ఎక్సెసివ్నెస్, ఆ అట్రాసిటీస్, ఆ అణిచివేత, ఆ నిర్బంధం, ఆ రిప్రెషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ప్రశ్నించాలంటే 48 పోలీస్ యాక్షన్లకు వెళ్ళి అప్పుడే మనం ప్రశ్నించినట్టయితే, లేదా ఇప్పుడు ప్రశ్నించినట్టయితే, ఈనాటికి కూడా భారతదేశంలో సైన్యం యొక్క ఈ అణిచివేత, ఈ క్రూర స్వభావం, ఈ రాజ్యాంగం యొక్క, ఈ స్టేట్ యొక్క, ఈ కొహెసివ్, ఈ ఈ నేచర్ ఏదైతే ఉన్నదో, ఈ క్రూర స్వభావం ఏమవుతుందో ఇది తగ్గి. నిన్నగా మొన్న గుజరాత్ మత కల్లోలాల పోలీసులు ఏ రకంగా స్పెక్టేటర్స్ గా, పాక్షికంగా ప్రేక్షకులుగా వ్యవహరించిండ్రో మనందరికీ తెలుసు. మొత్తం ఊచకోత జరిగింది. కాబట్టి ఇటువంటి ఊచకోతలను ఆపాలంటే ఇప్పుడు మళ్ళీ మనం 48లో సైన్యం ఏదైతే చేసిందో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కమ్యూనిస్ట్ పార్టీస్ కూడా 4000 మంది కమ్యూనిస్టులు చచ్చిపోయినారని చెబుతున్నారు, కానీ సైన్యం వచ్చిన తర్వాత ఈ 2 లక్షల మంది ముస్లింలు చచ్చిపోయిన విషయం గురించి మాట్లాడటం లేదు. కాబట్టి ఇప్పుడు ఒక చర్చ జరగాలి.
ముస్లింస్ అందరూ ఏకగ్రీవంగా రజాకార్లు చేసిన తప్పిదాలను అన్యాయాలను అదేదైతే ఉన్నదో అది నిజమే అని పశ్చాత్తాపాన్ని వాళ్ళు వెలిబుచ్చాలి. మెజారిటీ హిందువులు మైనారిటీల తరపున ఈ సైన్యం యొక్క దీని మనం ప్రశ్నించినట్టయితే ఈరోజు భారతదేశంలో అణచివేత మానవ హక్కుల ఉల్లంఘన ఏదైతే జరుగుతుందో మరాఠీకి ఏదైతే ఉరిశిక్ష విధించిందో ఇటువంటి అన్నింటినీ ఆపేటటువంటి శక్తి ఈ ప్రశ్నల ద్వారా ఈ చర్చ ద్వారా జరుగుతుంది. ఒర్హాన్ పాముక్ టర్కీ రైటర్, అతడికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అతని నవల ఇస్తాంబుల్ కు. ఇస్తాంబుల్ యొక్క సారాంశం ఏంటంటే అది టర్కిష్ భాషలో రాసేటు ఇస్తాంబులు. దాని యొక్క సారాంశం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధంలో 48 ఇదే 1948 లో అక్కడ ఉన్న ఈ ఆర్మేనియన్ జాతిని ఆర్మేనియన్ మైనారిటీ జాతిని మెజారిటీ ఏ రకంగా అణిచేసిందో అతను నవల రాయటం వల్ల దానికి వీళ్ళు నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది. మరి మన దగ్గర 48 లో పోలీస్ ఏదైతే చేసిందో దాన్ని మనం ఎందుకు చర్చించకూడదు? చర్చించడం ద్వారా మైనారిటీస్ కు మన ఒక విశ్వాసం, నమ్మకం, హామీ, కాన్ఫిడెన్స్ ఇచ్చి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళని మన వెంబడి తీసుకునేటటువంటి ఛాన్స్ ఉంటుంది. కమ్యూనిస్టులు ఇది మాట్లాడరు, ఎంఐఎం అది మాట్లాడరు. కాబట్టి మనలాంటి సివిల్ సొసైటీ వాళ్ళని ఏంటంటే సైనికుల యొక్క పాత్ర విత్ రెఫరెన్స్ టు పోలీస్ యాక్షన్ అని చెప్పి కాశ్మీర్ గురించి మాట్లాడాలి, ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడాలి, ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడాలి, గుజరాత్ మత కల్లోలాల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆ ఉద్దేశంతో నా వంతు ప్రయత్నంగా చిన్నగా ఈ చర్చకు కర్టన్ రేస్ ఒక తెరని తీసినా అని నేను అనుకుంటున్నా. ఇది కొనసాగించాలి అన్న కోరిక. రెండోది, ఈ మొత్తం ఈ తెలంగాణ వ్యాసాలు ఏవైతున్నాయో తెలంగాణ ఉద్యమంలో అనేక లోపాలు ఉన్నాయి. అందులో ఒకనొక లోపం ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఒక అంతర్జాతీయ స్థాయికి ఎలివేట్ చేసి హైలైట్ చేసి ఒక స్పెషల్ ఫోకస్ అనేది జరగటం లేదు. కాబట్టి ఆధులు ఏం చేస్తున్నారంటే తెలంగాణ ఉద్యమం ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ మూమెంట్, ఒక పొలిటికల్ మూమెంట్, కొంతమంది యొక్క మూమెంట్ అని వాళ్ళు బద్నాం చేయటం జరుగుతుంది. నిజానికి ఏమిటంటే తెలంగాణ మూమెంట్ ఒక అస్తిత్వ పోరాటం. దేశాలు స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత, జాతులు విముక్తి పొందిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో సబ్ నేషనాలిటీస్ మూమెంట్, సబాల్టర్న్ మూమెంట్స్ అనేక దేశాలలో తలెత్తుతున్నాయి. అందులో భాగంగానే భారతదేశంలో 18 రాష్ట్రాల కోసం ఉద్యమాలు నడుస్తున్నాయి. ఆ 18 రాష్ట్రాలలో ఒక రాష్ట్రమే తెలంగాణ కోసం జరుగుతున్నటువంటి పోరాటం. కాబట్టి 1948 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, జాతులు విముక్తి పొందిన తర్వాత ఈ ఉపజాతుల పోరాటము, ఈ అస్తిత్వ పోరాటాలు, ఈ ఐడెంటిటీ పోరాటాలు, ఈ ఎగ్జిస్టెన్స్ పోరాటాలు, ఈ సబాల్టర్ ఆకాంక్షలు ఏంటంటే ముందుకొస్తున్నాయి. అనేక దేశాలలో ఇవి జరుగుతున్నాయి. భారతదేశమే కాదు, చైనాలో టిబెట్ పెద్ద ఉదాహరణ, శ్రీలంకలో ఎన్టీటీ పెద్ద ఉదాహరణ, పాకిస్తాన్ లో పఖ్తూనిస్తాన్ బెలూచిస్తాన్ పెద్ద ఉదాహరణ, మధ్య ఆసియాలో కిర్గిస్తాన్ అట్లాంటివి పెద్ద ఉదాహరణలు, యుగోస్లావియా సెర్బియా ఓకే వాళ్ళు విముక్తి పొందిండ్రు. ఇట్లా ప్రపంచ వ్యాప్తంగా ఉపజాతులు ఉద్యమాలు తీసుకొస్తున్నారు, విముక్తుల కోసం పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని దీనికి ఒక అంతర్జాతీయ ప్రాతిపదిక క్రైటీరియా స్థాయి ఎలివేషన్ మనం ఇవ్వనంత కాలం ఇది గుడుగుడు కొంచెం గుండెరాగం లాగా మన మధ్యలోనే తిరుగుతుంటుంది. దీన్ని సంకుచితంగా వాళ్ళు బ్లేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ముఖ్యంగా అకాడమీషియన్స్, యూనివర్సిటీ వాళ్ళు, మేధావులు, అడ్వకేట్స్, చదువుకున్న వాళ్ళందరూ ఏంటంటే దీన్ని విస్తృతపరిచి ఇంగ్లీష్లో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకుపోవాలన్న ఉద్దేశంతో నేను ఈ ఉద్యమాన్ని ఎల్టీటీతో నేను కంపేర్ చేసిన, టిబెట్ తోటి కంపేర్ చేసిన, పాకిస్తాన్ పోరాటంతో కంపేర్ చేసిన, మధ్య ఆసియా పోరాటంతో నేను కంపేర్ చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి కొత్త కోణం, కొత్త చూపు, కొత్త దిశ, కొత్త దశ, కొత్త యాంగిల్, కొత్త డైమెన్షన్ అవసరం. ఇది ఈ పుస్తకం యొక్క సెంట్రల్ ఐడియా అని నేను చెప్తూ చాలా మాట్లాడినా, ఇంతమంది వచ్చిండ్రు, ఈ బుక్కి ఇంత రెస్పాన్స్ ఇచ్చిండ్రు, అందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, హిస్టరీ సొసైటీకి కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ నేను ముగిస్తున్నా. జై తెలంగాణ.